హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మ్యాడీస్ బ్లాగ్స్ ఈ రోజు మేడీస్ బ్లాగ్స్ లో మనము చెన్నై ఇడ్లీ ఎలా చేయాలో చూద్దాము ఇది చాలా తెల్లగా మెత్తగా సెక్యులెంట్ గా చాలా బాగుంటుంది దీని మీద చట్నీస్ యాక్చువల్లీ పోసి సర్వ్ చేస్తారు ఎందుకంటే దానికి అబ్జార్బ్ చేసుకునే నేచర్ ఉంటుంది కాబట్టి ఆ చట్నీస్ లో ఊరి మనం తినే టైం కి ఈ ఇడ్లీ చాలా టేస్టీగా తయారవుతుంది చూడండి ఇలా కార చట్నీ తోటి ప్లస్ పుదీనా చట్నీ తోటి సోక్ చేసుకుని తింటే దీని టేస్ట్ చాలా అమోఘంగా ఉంటుంది వేడివేడిగా తినడం మాత్రం మర్చిపోకూడదు ఇంగ్రీడియంట్స్ చూసేద్దామా మరి ఒక బౌల్ తీసుకుందాము బౌల్లోకి వన్ కప్ ఆఫ్ ఉరదాల్ ఒక కప్పు మినప్పప్పు అండి గుండు మినపప్పు తీసుకోండి తర్వాత దాంట్లోకి ఇడ్లీ రైస్ రెండున్నర కప్పులు మెజర్మెంట్ అసలు మర్చిపోవద్దండి ఈ ఇడ్లీ రైస్ అన్ని చోట్ల చాలా ఈజీగా దొరికేస్తుంది ఒక కప్పు మినపప్పుకి రెండున్నర కప్పులు ఇడ్లీ రైస్ వేసుకోవాలి ఇడ్లీ రైస్ లేదు కదా అని మామూలు రైస్ వేసుకుంటారేమో ఇడ్లీలు చాలా గట్టిగా వస్తాయి దీంట్లోకి మనం ఒక టేబుల్ స్పూన్ అని మెంతులు వేసుకోవాలి మెంతులు ఫర్మెంటేషన్ లో హెల్ప్ చేయడమే కాకుండా ఇడ్లీ మెత్తగా రావడానికి హెల్ప్ చేస్తాయి అన్నమాట ఈ ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మనం బాగా వాష్ చేసుకుని అంటే ఫోర్ ఫైవ్ టైమ్స్ వాటికి రెండింతలు నీళ్లలో నానబెట్టుకోవాలి ఇవి అట్లీస్ట్ సిక్స్ టు సెవెన్ అవర్స్ నానాలి అండ్ ఇంగ్రీడియంట్స్ నానబెట్టిన వాటర్ కూడా మనం డిస్కార్డ్ చేయకూడదు వీటితోనే మనం మిక్సీ చేయాలన్నమాట వీటిని చెక్ చేయండి బియ్యం మినపప్పు కూడా మెత్తగా నానిపోయి ఇలా ఉండాలన్నమాట అప్పుడే మెత్తటి పిండి వస్తుంది పిండి మెత్తగా అవుతేనే మనకి ఇడ్లీ మెత్తగా అవుతుంది కాబట్టి మీరు నానబెట్టే సమయాన్ని మాత్రం అస్సలు తగ్గించద్దు సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టే తీరాలి వాటిని ఇలా మిక్సీలో వేసుకుని నేను చూపించే కన్సిస్టెన్సీ వచ్చేదాకా గ్రైండ్ చేసుకోవాలి బ్యాచెస్లా వేసుకోండి ఒక టూ త్రీ బ్యాచెస్ పడతాయేమో వీటిని మెత్తగా అయ్యేదాకా ఓపిక్గా గ్రైండ్ చేసుకోండి బియ్యం కొంచెం బరకగా ఉన్నా కూడా మీకు రవ్వ ఇడ్లీలాగా అక్కడక్కడ కొంచెం రవ్వ తగులుతూ ఉంటుంది సో మెత్తగా అయిపోవాలి దీని అంతటినీ ఒక విశాలమైన డబ్బాలోకి తీసుకోండి విశాలమైన డబ్బా ఎందుకంటే అది మనకి ఊరి పైకి వస్తుందన్నమాట అనమాట ఎనిమిది గంటల తర్వాత దానికి స్పేస్ ఉండాలి అందుకనే ఒక విశాలమైన డబ్బా తీసుకుని ఒక గోరువెచ్చేటి ప్రదేశంలో మూత పెట్టేసి దాన్ని ఉంచండి నేను మోస్ట్లీ రాత్రి రుబ్బేసుకుని పొద్దున ఇడ్లీ వేసుకుంటూ ఉంటాను అలా ఎయిట్ అవర్స్ నాకు కవర్ అయిపోతుంది మార్నింగ్ చూడండి ఈ మూత ఓపెన్ చేసి చూస్తే మనకి ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది దీని క్వాంటిటీ అంటే రెండింతలు అయిపోయింది అనమాట బాగా ఎయిర్ ఇన్కార్పొరేట్ అయ్యి చక్కగా నాని మనం ఇప్పుడు ఇడ్లీ చేసుకోవడానికి రెడీగా తయారైంది చూసారా ఎంత బాగుందో ఈ పిండిని ఒకసారి బాగా కలియ తిప్పేసేయాలి గరిట తోటి మనం దీన్ని కలియ తిప్పేటప్పుడు ఒకే డైరెక్షన్ లో తిప్పాలి అలా తిప్పితే మనకి గాలి దాంట్లోకి చొరబడి అలా ఒకే డైరెక్షన్ లో తిప్పుతూ ఉంటే గాలి పిండిలోకి చొరబడి ఇడ్లీ బాగా మెత్తగా అయ్యేందుకు ఉబ్బేందుకు మనకి సహకరిస్తుంది మనకి ఇలా గరిట జారుడు కన్సిస్టెన్సీలో పిండి కావాలి అది వచ్చేదాకా కొంచెం నీళ్లు కలుపుకుంటూ పిండిని బాగా కలియబెట్టుకుంటూ ఉండాలి ఇప్పుడు మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది కాబట్టి నేను ఉప్పు యాడ్ చేస్తున్నాను మన నీళ్లు కలిపేసి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీకి పిండి వచ్చేదాకా మనం ఉప్పు యాడ్ చేసుకోకూడదు ఎక్కువ తక్కువలు అయ్యే ప్రమాదం ఉంటుంది మళ్ళీ ఒకసారి బాగా కలియబెట్టేద్దాము చూడండి ఇలా అవ్వాలన్నమాట మన పిండి ఇది రైట్ కన్సిస్టెన్సీ ఇప్పుడు మనం ఒక ఇడ్లీ పాత్రను తీసుకుని మామూలుగా ఇడ్లీ వేసుకునేటట్టే కొంచెం నూనె నెయ్యో ఆ మౌల్స్లో కొంచెం రాసేసి మన పిండిని వేసుకోవాలి అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం ఆ మౌల్డ్ అంతా నింపేయకూడదు మనము ఆ ఇడ్లీ అనేది ఉబ్బడానికి మనం కొంచెం ప్లేస్ ఉంచుకోవాలన్నమాట అందుకని మూడొంతుల పిండి మాత్రమే వేయండి మన ఇడ్లీలు ఇప్పుడు స్టీమ్ చేయడానికి రెడీ అయిపోయాయి తీసుకెళ్ళి ఇడ్లీ పాత్రలో పెట్టేద్దాం ఈ చెన్నై ఇడ్లీ అనేది మనం కరెక్ట్గా పదకొండు నిమిషాలు ఉడికించుకోవాలండి లెవెన్ మినిట్స్ కటు ఇటు అయితే కనుక అయితే గట్టిగా అయిపోయే ప్రమాదం ఉంటుంది తక్కువ టైం పెట్టారంటే కనుక సరిగ్గా ఉడకని ప్రమాదం ఉంటుంది కాబట్టి మీరు మీ కుక్కర్ని బట్టి కూడా బేస్ అయ్యే టైం ఉంటుందండి చూసుకోండి అరౌండ్ లెవెన్ మినిట్స్ విల్ బీ ద రైట్ టైం ఇవి మనకి రెడీ అయిపోయిన తర్వాత చెన్నై ఇడ్లీస్ ఇలా ఉంటాయండి చాలా తెల్లగా ఉబ్బినట్టు చూడడానికి చాలా బాగున్నాయి కదా అండ్ చాలా మెత్తగా కూడా ఉంటాయి ఇది మీ మీరే చూడండి నేను ప్రెస్ చేసి చూపిస్తున్నాను ఇవి చాలా గా ఉంటాయండి అందుకనే జనరల్గా చెన్నై ఇడ్లీస్ని చట్నీ కానీ సాంబార్ కానీ పొడి కానీ ఏదైనా కానీ వాటి మీద చల్లి సర్వ్ చేస్తారు ఇదేనండి మన సుతి మెత్తని చెన్నై ఇడ్లీ తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ